संगीत अभिमानुलंदरिकी नमस्कारं श्री गुरु भीव नमः इवाळ ఒక విషయాన్ని మీతో చర్చించాలనుకుంటున్నా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా చాలా మంది నన్ను రెగ్యులర్ గా అడిగే ప్రశ్న సంగీతం నేర్చుకునే కోరిక గాని తీరిక గాని మాకు లేదు ఏదో ఒక పాట నేర్చుకుంటాం లేదా రెండు పాటలు నేర్చుకుంటాం లేదా మా ఊర్లో ఒక గుడి ఉంది ఆ గుడిలో భజన బృందంలో మేమంతా పాడాలనుకుంటున్నాం లేదా మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుందో ఒక పాట అందరం కలిసి పాడాలనుకుంటున్నాం లేదా నేను ఒక్కడే పాడాలనుకుంటున్నాను అని స్త్రీలు గాని పురుషులు గాని ఆశ పడడంలో తప్పు లేదు అడగడంలో కూడా తప్పు లేదు ఏదైనా మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నేర్చుకునే మార్గాన్ని మనం వెతుకుతూ ఉంటాం ఆ వెతుకుతున్నప్పుడు నేను తారసపడినప్పుడు నేను కనిపించినప్పుడు ఒక పాట నేర్పించండి గురువు గారు అని అడుగుతూ ఉంటారు తప్పకుండా సంగీతం నేర్చుకోకుండా ఒక పాట నేర్చుకోవాలి అనుకోవడం ఏమి తప్పు కాదండి సంగీతం నేర్చుకోకుండానే ఒక పాట నేర్చుకోవచ్చు రెండు పాటలు నేర్చుకోవచ్చు ఒక ఆశ్చర్యకరమైన విషయం మీ అందరితో పంచుకుంటాను చాలా మంది చాలా అద్భుతంగా పాడేస్తూ ఉంటారు నేను అడుగుతాను సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు మీరని సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు సార్ అంటారు సంగీతం నేర్చుకోకుండానే వాళ్ళకి భగవంతుడు ఆ స్వరం ఆ వరం ఇచ్చాడు వాళ్ళకి ఎంత అదృష్టం అంటే అలా పాడడం కొంతమంది సంవత్సరాల తరబడి నేర్చుకుంటారు స్వరస్థానాలను పట్టుకోలేరు సరిగ్గా పాడనూ లేరు ఎందుకు అనంటే వారికి సంగీత హృదయం లేదు సంగీత హృదయం అంటే శృతి జ్ఞానం కానీ లయ జ్ఞానం కానీ లేదు కొంతమంది శృతిలో పాడుతూ ఉంటారు కానీ తాళం తప్పుతూ ఉంటారు కొంతమంది తాళం పెర్ఫెక్ట్గా వేస్తారండి శృతి తప్పుతూ ఉంటారు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కొంతమంది ఎందుకు పాడుతున్నారో బాగా చెప్పలేని మనం ఎందుకు బాగా పాడలేకపోతున్నారో కూడా చెప్పలేకపోతూ ఉంటాం ఒక అబ్బాయి అమెరికా నుంచి నా దగ్గరికి వచ్చాడు మూడు సినిమా పాటలు నేర్పించాను సార్ అని మూడు సినిమా పాటలు నేర్పించాను ఎలా నేర్పించాను ఆ పాట రాగం ఏంటి ఆ పాట ఏ శృతిలో ఉంది నువ్వు ఏ శృతిలో నేర్చుకుంటున్నావు తాళం ఏంటి దాంట్లో ఉన్న భాష ఏంటి ఏ రసానికి చెందింది మనకు నవరసాలు ఉన్నాయి కదండి ఒక రసాన్ని ఇంకో రసంలా పాడడానికి వీల్లేదు విచార గీతం అనుకోండి విచారంగానే పాడాలి విరహ గీతం అనుకోండి విరహంగానే పాడాలి భక్తి రసం అనుకోండి భక్తి రసంలోనే పాడాలి ఏ రసం ఉంటే ఆ రసంలోనే పాడాలి కానీ ఒక రసాన్ని ఇంకో రసంలా పాడితే భావ ప్రకటన జరగదు చాలా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్లోను కచేరీల్లోనూ మీరంతా చూసే ఉంటారు ఏదైనా విచార గీతం ఉందనుకోండి విచారాన్ని పండించేలాగా విచారం వచ్చేలాగా పాడాడు అనుకోండి దాన్ని మనం విచార గీతం అంటాం విచార గీతం ఒకలాగానే ప్రేమ గీతం ఒకలాగానే లేకపోతే నవ్వించే గీతం ఒకలాగానే లేకపోతే చైతన్యం నింపే గీతం ఒకలాగానే అన్నీ ఒకలాగా పాడడం మనం చేసాము అనుకోండి స్టేజ్ మీద అన్నీ కూడా ఒకేలాగా మనం పాడామనుకోండి నవరసాలు పండవు అంటే ఆ రసాన్ని మనం అక్కడ పండించాలి ఇవన్నీ నేర్పిస్తూ మూడు గీతాలు నాలుగు గీతాలు ఐదు గీతాలు మనం నేర్పించవచ్చు అలాగే అమెరికా నుంచి వచ్చిన అబ్బాయికి మూడు గీతాలు నేర్పించాను అమెరికాలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాడాడు తర్వాత అందరి ప్రశంసలు పొందాడు గురుగారు చాలా ధన్యవాదాలు అన్నాడు నేను కూడా నేర్పించినందుకు చాలా సంతోషించాను అంటే సంగీతం లేకుండా నేర్చుకోవచ్చా అని మీరు అడిగితే సంగీతం లేకుండా మనం అంతా నేర్చుకోవచ్చు అండి అలాంటి తప్పు లేదు కానీ సంగీతం నేర్చుకోమని చెప్తా శాస్త్రీయ సంగీతం ఈవేళ కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం రెండూ ఉన్నాయి భారతదేశంలో ఉత్తర భారతదేశంలో మీరు ఉన్నారనుకోండి హిందుస్థానీ సంగీతం నేర్చుకోవచ్చు దక్షిణ భారతదేశంలో మీరు ఉన్నారనుకోండి కర్ణాటక సంగీతం నేర్చుకోవచ్చు ఆ రెండు అందుబాటులో లేవు లలిత సంగీతం నేర్చుకోవచ్చు ఏదో ఒక సంగీతం నేర్చుకుని పాడితే అది పెర్ఫెక్ట్గా ఉంటుంది ఏ సంగీతం నేర్చుకోకుండా ఒక పాట మాత్రం నేర్చుకుంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పినా మీరు టెన్త్ క్లాస్ చదివారు అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అన్ని తరగతులు ముగించుకుని పదవ తరగతి ముగించుకున్నారనుకోండి ఒక పద్ధతి ఉంటుంది ఏమీ చదవకుండా పదవ తరగతి డైరెక్ట్గా పాస్ అయ్యారనుకోండి అది ఇంకొక పద్ధతి రెండు సర్టిఫికెట్స్ ఒకటి అయినా కూడా పద్ధతులు వేరు విలువ వేరు మనం పొందిన జ్ఞానం వేరు మనకి వచ్చిన పాండిత్యం వేరు అలాగే సంగీతం నేర్చుకుని పాడిన పాటకు సంగీతం నేర్చుకోకుండా పాడిన పాటకు తేడా ఉంటుంది మిత్రులారా మీరంతా గమనించాలి ఒక్క సంవత్సరం మినిమం నేర్చుకోండి కర్ణాటక సంగీతమే నేర్చుకోకర్లే ఏదో ఒక శాస్త్రీయ సంగీతం నేర్చుకోండి డెఫినెట్గా రాణిస్తారు అయితే ఒక్క పాట నేర్చుకోవాలి అని స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా అనుకున్నారనుకోండి తప్పేం లేదు కొన్ని లక్షణాలు మనలో ఉండాలి ఏముండాలి ఫస్ట్ మనం వినడం నేర్చుకోవాలి మనకి వినడం రాదు వినడం కుదరదు ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి పూర్తిగా మనకి వినే ఓపిక లేదు మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటాం
లేదా అవతల వాళ్ళని అసలు మాట్లాడకుండానే మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఇది చాలా తప్పు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి. గురువు గారి దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారో వినాలి. లేదు, గురువు గారి దగ్గరికి వెళ్ళే సమయం లేదు, మీకు మీరే నేర్చుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు మీరే నేర్చుకున్నా కూడా యూట్యూబ్లో నేర్చుకుంటున్నారా? అక్కడ కూడా ఒక మనిషి చెప్తారు, అక్కడ కూడా ఒక గురువు చెప్తూ ఉంటారు. స్త్రీ అయినా అయి ఉండొచ్చు, పురుషుడైనా అయి ఉండొచ్చు, వారు ఏం చెప్తున్నారో వినండి. ఎలా పాడుతున్నారో పరిశీలనగా చూడండి, పరిశోధించుకోండి. నేను పాడగలనా లేదా, అది పెర్ఫెక్ట్ శృతా లేదా, ఒక జ్ఞానాన్ని తెచ్చుకుని ఆ విధంగా పాడడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, సఫలీకృతులు అవుతారు. అంటే వినడం మీరు అలవాటు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు డెఫినెట్గా సంగీత హృదయం ఉండాలి. అంటే శృతి జ్ఞానము, లయ జ్ఞానం తెలియాలి. ఈ రెండు తెలిసాయనుకోండి, సంగీత హృదయం అని అంటాం. ఆ తర్వాత భాష మీద మీకు పట్టుండాలి. మీరు తెలుగు వాళ్ళైతే తెలుగు భాషలో పట్టుండాలి. తెలుగు కాకపోతే ఏ భాషలో అయితే మీరు పాడుతున్నారో ఆ భాషను మీకు పట్టు ఉండి తీరాలి. ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని చాలా పెర్ఫెక్ట్గా పలికి తీరాలి. ఆ తర్వాత భావ ప్రకటన చేయాలి. భావ ప్రకటన అంటే ఆ పాటలో ఎలాంటి భావం ఉంది, ఆ భావాన్ని మనం ప్రకటించి తీరాలి. ఈ నాలుగు ఉన్నాయనుకోండి, ఒక పాట కాదు, నాలుగు పాటలు మీరు నేర్చుకోవచ్చు. ఈవేళ ప్రొఫెషనల్ సింగర్స్గా ఉన్న చాలామందికి సంగీతం పెద్దగా రాకపోయినా రాణిస్తున్నారు. అంటే కారణం ఏంటి? నేను చెప్పిన లక్షణాలన్నీ వాళ్లే ఉన్నాయి. వాళ్ళు పూర్వజన్మ సుకృతంతోనో ఆ జన్మలో చేసుకున్న పుణ్యంతోనో వాళ్ళకి గాత్రం వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది, రాణిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఏమంటారు నాతోటి, ఏదో ఒక రోజున మీ దగ్గర ఒక్క సంవత్సరమైనా సంగీతం నేర్చుకోవాలంటారు. కారణం ఏంటంటే సంగీతం నేర్చుకుంటే స్వరం తెలుస్తుంది, రాగం తెలుస్తుంది, తాళం తెలుస్తుంది, ఒక పద్ధతి అలవడుతుంది. మిత్రులారా, ఎప్పుడైనా సరే సంగీతం నేర్చుకుని పాట నేర్చుకోవడం ఉత్తమం. సంగీతం నేర్చుకునే సమయం లేదు, ఏం తప్పలేదు. ఒక పాటే నేర్చుకోండి, రెండు పాటలు నేర్చుకోండి, మూడు పాటలు నేర్చుకోండి, తప్పేం లేదు. అది బృందగానమా నాకు ఒకసారి చెప్పండి. మీ స్కూల్లో పాడుతున్నారా ఒకసారి చెప్పండి, ఊళ్ళో పాడుతున్నారా ఒకసారి చెప్పండి. కానీ పాటలు పోటీలో పాడుతున్నామంటే మాత్రం అక్కడ నేర్పించే విధి విధానం వేరు. ఎందుకంటే పాటల పోటీకి వెళుతున్నప్పుడు ఎక్కువ నేర్పరితనం ఉండాలి, ఎక్కువ పాండిత్యం ఉండాలి, మధురంతో ఉన్న గొంతు ఉండి తీరాలి, అప్పుడు నేర్పించే పద్ధతి వేరు. మిత్రులారా, సంగీతం నేర్చుకోకుండా పాట నేర్చుకునే అవకాశాలు మాత్రం తప్పకుండా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని భావిస్తూ మన యూట్యూబ్ ఛానల్ సంగీత స్థలి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నమస్తే.